చక్కగా గోసేవ కార్యక్రమం ఈ రిపోర్ట్ చూద్దరు గాని ఇప్పుడు ఈ వీడియోలో మన నందు నందు వచ్చాడు నందు నందీశ్వరుడు కరెక్ట్ గా ఆరాధన టైంలో శుక్రవారం మధ్యాహ్నం వేద జన్మనిచ్చింది తల్లి పేరు వేద కాబట్టి గోసేవ చక్కగా జరుగుతోంది ఆ గోసేవలో మేము మీ సైతం మీతో నడుస్తామంటూ ఎవరెవరు పాలు పంచుకుంటున్నారో చూద్దాం నందు ఓయ్ నందు 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 గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారన్న అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజుల్లో ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం లోకహితము కోసం అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతు ఉన్నాం తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమి పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి గోసేవలో పాలు పంచుకోండి ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులకు జై సాయి కృష్ణ కిషోర్ సుజాత సాయి సుమంత్ కనకంపాటి బుచ్చిబాబు ప్రమీల లక్ష్మీప్రియ సాయిశ్రీ హిమగిరి బాబు విష్ణుమోకల గాయత్రి చరణ్ నాగసాయి జస్వంత్ రమాదేవి వీరందరూ కూడా గోసేవ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు సాయకృప పరిపూర్ణంగా లభించాలని ఆ గోమాత యొక్క అనుగ్రహం పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు అలాగే సాయి మహిమ గ్రంథ ముద్రణ కార్యక్రమంలో భాగంగా కేఎస్ లక్ష్మణరావు యశోదాబాయ్ మల్లికార్జున్ చందన ప్రీతి విజయలక్ష్మి శివచంద్ర వీరు వీరి కుటుంబ సభ్యులందరూ పాల్పంచుకున్నారు మీ అందరికీ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు అలాగే గురుస్థాన నిర్మాణం అది కూడా మనం చేపట్టున్నాం దానికి సంబంధించిన నిధిలో భాగస్వామిగా మేము దక్షిణిస్తున్నామంటూ ఎం సాంబశివరావు సామ్రాజ్యమ్మ మహేష్ జి వెంకటేశ్వరరావు వీరందరూ ఆ సమర్థ సద్గురు సాయి కృప పూర్ణంగా లభించాలని మీ అందరు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అలాగే సాయి భోజన్ సింగిల్ డే ఎవరు సాయి